ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహు ఇచ్చేటువంటి ఫలితాల గురించి కొంతవరకు నేను డిస్కస్ చేస్తాను. రాహువు యోగిస్తే ఎంత శుభ ఫలితాలు ఇస్తాడో అదే రాహువు కనుక ఆడినట్టయితే అంత తీవ్రమైనటువంటి సమస్యలను కూడా ఇచ్చేటువంటి గ్రహము రాహువు. ఈ రోజుల్లో చాలా మటుకు తీవ్ర సమస్యలు అనుభవిస్తున్నటువంటి ఆ దశాభుక్తి చూసినా చార్ట్ చూసినా అక్కడ రాహు యొక్క ప్రభావం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను రాహు వీడియోలో చెప్పినట్టుగా ఈ రోజులో రాహు చేత కంట్రోల్ చేయబడేటువంటి వృత్తి వ్యాపారాలు అనేవి చాలా ఉన్నాయి. రాహు యొక్క ప్రభావం చాలా వృత్తుల మీద, వ్యాపారాల మీద, ప్రొఫెషన్స్ మీద ఉంటుంది ఈ రోజుల్లో. అదేవిధంగా రాహు మహాదశ నడుస్తోంది అంటే, లేదా రాహు మహాదశ ఇంకా స్టార్ట్ అవబోతోంది అన్నప్పుడు రాహువు ఎంతవరకు పాజిటివ్గా ఉన్నాడు, ఎంత నెగిటివ్గా ఉన్నాడు అని తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. ఏ గ్రహానికి రెమెడీ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ రాహువుకు మాత్రం రెమెడీస్ చేసుకుని తీరాలి. రాహుకి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనేది కూడా ఇంతకుముందు నేను వీడియోలో చెప్పడం జరిగింది, అది మీరు చూడొచ్చు నా ఛానల్లో. ఈ విధంగా రాహువు తన యొక్క ప్రభావాన్ని ఎంత సానుకూలంగా ఇస్తాడు లేదా ఎంత ప్రతికూలంగా ఇస్తాడో అనేది ముందుగానే ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా మంచిది, రాహు మహాదశ స్టార్ట్ అయ్యే ముందుగానే. అయితే ఈ సందర్భంలో రాహు మహాదశ వస్తున్నప్పుడు రాహువు ఒకవేళ ఉచ్చలో ఉన్నట్టయితే యోగిస్తాడా, అలాగే రాహు నీచలో ఉన్నట్టయితే సమస్యలు ఇస్తాడా, ఇది కూడా ఒక ప్రశ్న, ఒక డౌట్ చాలామంది జ్యోతిషం స్టడీ చేసేటువంటి వారికి నన్ను కూడా అడుగుతూ ఉంటారు, రాహు నీచలో ఉన్నాడు నాకేమైనా సమస్యలు ఉంటాయా అని. అయితే రాహు యొక్క ఉచ్చ లేదా నీచను కూడా మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే రాహు చాలా మిస్టిక్ ప్లానెట్, అంటే అంత చిక్కన్నటువంటి గ్రహం రాహువు. అలాగే చాలా సడన్ చేంజెస్ని, సడన్ ఈవెంట్స్ని, ఆకస్మికంగా ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం కూడా రాహువే. ఇక రాహువు యొక్క ఉచ్చ నీచ గురించి మనం మాట్లాడినట్టయితే, రాహుకి వృషభము, మిథునము ఈ రెండు ఉచ్చక్షేత్రాలుగా చెప్పబడ్డాయి. అలాగే వృశ్చికము, ధనస్సు ఇవి నీచక్షేత్రాలు. అయితే రాహు ఉచ్చలో ఉన్నంత మాత్రాన చాలా శుభ ఫలితాలు ఉంటాయి, రాజయోగ ఫలితాలు ఉంటాయి అనుకోవడం పొరపాటు. అదేవిధంగా రాహు నీచలో ఉన్నంత మాత్రాన సమస్యలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి, ప్రతికూల ఫలితాలు ఉంటాయి అనుకోవడం కూడా పొరపాటే. ఉచ్చ అనేది గ్రహం యొక్క బలాన్ని తెలియజేస్తుంది తప్ప పాజిటివిటీ ఆర్ నెగిటివిటీని తెలియజేయదు. అలాగే నీచ కూడా గ్రహం యొక్క వీక్నెస్ని, బలహీనతని తెలియజేస్తుంది తప్ప శుభత్వాన్నో అశుభత్వాన్నో తెలియజేయదు నీచస్థానము. అయితే రాహుకేతులకు ఉండే ప్రత్యేకత ఛాయాగ్రహాలు కాబట్టి, ఉదాహరణకి రాహు విషయంలో రాహువు ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రుడి యొక్క స్థితి, ఉదాహరణకి వృషభంలో ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రుడి యొక్క స్థితి, మిథునంలో ఉచ్చలో ఉన్నప్పుడు బుధుడి యొక్క స్థితి మనం పరిశీలించాలి. అలాగే వృశ్చికంలో నీచలో ఉన్నప్పుడు కుజుడి యొక్క స్థితి, ధనస్సులో ఉండి నీచలో ఉన్నప్పుడు గురువు యొక్క స్థితిని మనం పరిశీలించాలి. ఉదాహరణకి రాహు వృషభంలో ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రుడు కనుక యోగవంతమైన పొజిషన్లో స్ట్రాంగ్గా ఉండి మంచి యోగంలో కనుక్కున్నట్టయితే రాహు కూడా చాలా శుభ ఫలితాలని ఇస్తాడు. ఇదే శుక్రుడు కనుక వీక్ అండ్ నెగిటివ్గా ఉండి రాహు వృషభంలో కనుక్కున్నట్టయితే చాలా అశుభ ఫలితాలని ఇస్తాడు. అలాగే బుధుడి విషయంలో కూడా రాహు యొక్క శుభాశుభ ఫలితాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ బుధుడు బుద్ధికి కారకుడు కాబట్టి రాహు బుధుడింట్లో ఉన్నప్పుడు బుధుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండడం అనేది చాలా చాలా అవసరము. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బిజినెస్లో ఉంటారు, రాహువు మిథునంలో ఉన్నాడు, బుధుడు కనుక పాడినట్టయితే రాహు మహాదశ నడుస్తున్నప్పుడు బిజినెస్లో తీవ్రమైన సంక్షోభము, తను తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు రావడము, తాను తీసుకున్న డెసిషన్స్ బ్యాక్ఫైర్ అవ్వడము, ఇటువంటి చాలా ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి వ్యాపార సంక్షోభం కావచ్చు, ఆర్థిక సంక్షోభం నెలకొండము, వారు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవడము, ఇలాంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాహు వృషభంలో ఉండడం కంటే మిథునంలో ఉండడం అనేది మనం కొంత స్టడీ చేసి తీరవలసినటువంటి ప్లేస్మెంట్. అలాగే నీచస్థానంలో కూడా రాహు వృశ్చికంలో నీచలో ఉన్నప్పుడు కుజుడి యొక్క ప్లేస్మెంట్ మనం ఎప్పుడు కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే కుజుడు అగ్రెసివ్ ప్లానెట్, రాహు కూడా వైలెంట్ ప్లానెట్.
ఇటువంటి రాహు వృశ్చికంలో ఉన్నప్పుడు కుజుడు కనుక పాడైనట్టయితే రాహు మహాదశలో కొంచెం అగ్రెసివ్ ఈవెంట్స్, వైలెంట్ ఈవెంట్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని అనుకోని సడన్ యాక్సిడెంట్స్ జరగడం కావచ్చు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడం కావచ్చు, లేదా తీవ్రమైన ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు సడన్గా రావడము, ఇలాంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రాహు ఏ ఇంట్లో నీచ పెట్టాడనే దాన్ని బట్టి కూడా మనం ఫలితాలని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం నీచలో ఉన్నంత మాత్రం రాహు చెడు ఫలితాలు ఇవ్వడు. ఉదాహరణకి రాహు నీచలో ఉండి అది కనుక ఆ నీచ స్థానం వృశ్చికం కానీ ధనస్సులో కానీ ఉండి ఆ రాశులు కనుక 3, 6, 11 హౌసెస్ అయినట్టయితే, అంటే వృశ్చిక రాశి 3rd హౌస్ అయ్యి అందులో రాహు ఉన్నా కానీ ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఇవ్వడు. ఎందుకంటే ఉపచయ స్థానాల్లో రాహువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అందులోనూ ఉపచయ స్థానాలు అంటే 3, 6, 10, 11, అందులోనూ 3, 6, 11 రాహువు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అయితే ఎప్పుడూ కూడా రాహు విషయంలో కావచ్చు, కేతు విషయంలో కావచ్చు, రాహువు ఒక్కడే రాశిలో ఉన్నప్పుడు తన యొక్క ఫలితాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వగలడు, అలాగే కేతు కూడా. కాబట్టి రాహువు ఒక స్థానంలో శుభకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థానంలో ఉన్నప్పుడు, రాహువు ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఫలితాలు పూర్తి స్థాయిలో జాతకులు అందుకోవడానికి వీలుంటుంది. అది కూడా ఆ రాశ్యాధిపతి కూడా శుభుడై ఉండాలి. ఆ రాశ్యాధిపతి కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. అలాగే రాహు ఉండేటువంటి నక్షత్రాధిపతి కూడా చాలా ఇంపార్టెంట్. రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మన ఫలితాలని కొంతవరకు అంచనా వేయాలి. ఉచ్చలో ఉన్నప్పుడు కూడా వృషభ రాశిలో కనుక రాహు ఉచ్చలో ఉన్నట్టయితే అందులో కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఉంటాయి. అంటే రవి, చంద్ర, కుజ నక్షత్రాలు ఈ మూడు కూడా రాహుకి కొంత ప్రాబ్లమాటిక్ నక్షత్రాలే. అలా ఉన్నప్పుడు రవి, చంద్ర, కుజ వీటి ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, ఎంత పాజిటివ్గా ఉన్నారు అని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే నీచలో ఉన్నప్పుడు కూడా మనం ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి యొక్క స్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. కేవలం నీచలో రాహు ఉన్నాడు అని భయపడడం కరెక్ట్ కాదు. అలాగే కేవలం రాహు ఉచ్చలో ఉన్నాడు అని రిలాక్స్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇక రాహువు కేంద్ర కోణాల్లో ఉండి ఆ కేంద్రాధిపతి, కోణాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. యోగ కారకుడితో కలిసి ఉన్న రాహు కూడా మంచి ఫలితాలని ఇస్తాడు. ఈ విధంగా రాహు మంచి ఫలితాలను ఇచ్చే స్థానాలు చాలా ఉంటాయి. అలాగే ప్రతికూల ఫలితాలు కూడా ఇస్తాడు దుస్థానాల్లో ఉన్నప్పుడు కావచ్చు. ముఖ్యంగా 8, 12 ఉన్నటువంటి రాహు చాలా సమస్యలను ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉండే స్థానాలు. 6 ఇంట్లో ఉన్న రాహు చాలా మంచి ఫలితాలని ఎక్కువగా ఇస్తాడు. 6 దుస్థానం అయినప్పటికీ కూడా 6th హౌస్లో రాహు అనేది చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. 6th హౌస్ అనేది రాహుకి ది బెస్ట్ ప్లేస్మెంట్. 6th హౌస్లో రాహువు ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే ఏమన్నా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అవి పర్మనెంట్గా క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు 6th హౌస్లో ఉన్నటువంటి రాహువు. ఇక రాహువు కనుక యోగించినట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, ఎలాంటి రంగాల్లో ఫలితాలు ఇస్తాడని కనుక చూసినట్టయితే స్పెక్యులేషన్, లాటరీ, గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటిలో మంచి లాభాలు, ఆకస్మిక ధనలాభము, అలాగే పబ్బు, బార్స్ ఇటువంటివి నిర్వహించే వారికి రాహువు కనుక శుభుడుగా ఉన్నట్టయితే అందులో కూడా మంచి లాభాలని వాళ్ళు అందుకుంటారు. ఎందుకంటే ఇటువంటి వాటికి ప్రతీక రాహువు. శుక్ర రాహువుల కలయిక బార్ అండ్ రెస్టారెంట్, పబ్బులు ఇలాంటివి నడిపే వారికి శుక్రరాహులు ఇద్దరు పాజిటివ్గా ఉన్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు ఆ గ్రహాల యొక్క మహాదశలో. అలాగే సినిమా ఫీల్డ్లో నేమ్ అండ్ ఫేమ్ రావడానికి, పాపులారిటీ రావడానికి కూడా రాహువు చాలా ముఖ్య పాత్రని పోషిస్తాడు. రాహువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు వాళ్ళు మంచి యాక్టర్స్గా తయారవుతారు, మంచి కళాకారులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 3rd హౌస్లో ఉన్న రాహువు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఇస్తాడు. 5th హౌస్లో ఉన్న రాహువు కూడా యాక్టింగ్ స్కిల్స్ ఇస్తాడు. అటువంటి సందర్భంలో 3rd హౌస్లో రాహు ఉన్నట్టయితే 3rd లార్డ్ కనుక ఉచ్చలో ఉండడము, స్ట్రాంగ్గా ఉండడము ఇటువంటి స్థితిలో ఉన్నట్టయితే రాహు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు ఆ ఫీల్డ్లో. అదేవిధంగా 5th హౌస్లో ఉన్నప్పుడు కూడా. ఇక రాహువు మ్లేచ్ఛ గ్రహము అని చెప్పుకున్నాము. ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అయ్యి అక్కడ సిటిజన్షిప్ పొందడానికి కూడా రాహు యొక్క
బలం అనేది చాలా చాలా సహాయపడుతుంది. రాహు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అయ్యి అక్కడ సిటిజన్షిప్ అనేది తీసుకుంటారు. సిటిజన్షిప్ మారుతుంది రాహు యొక్క ప్రభావం వలన. సిటిజన్షిప్ మారాలంటే రాహు యొక్క ప్రభావం ఉండి తీరాలి. అందులో 9th హౌస్లో రాహు ఉండి ఇతర కాంబినేషన్స్ కూడా ఫారిన్ స్టేకి అనుకూలంగా ఉన్నట్టయితే వారు ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ మార్చుకుని అక్కడ స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటారు. అలాగే రాహువు రాజకీయ వ్యూహాలు రచించడంలో, రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలను వేయడంలో చాలా నిపుణుడు కాబట్టి పొలిటికల్ ప్లాట్స్ అంటాము, అటువంటి విషయాల్లో రాహువు చాలా నైపుణ్యం కలిగి ఉంటాడు. దాని ద్వారా వాళ్ళు మంచి కింగ్ మేకర్స్గా ఉండడము పాలిటిక్స్లో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా మంచి పదవులు అలంకరించడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు రాహువు. అంటే అనైతికమైన మార్గం కావచ్చు, ఎలా అయినా సరే సంక్షోభం నుంచి బయటపడటము లేదా తను అనుకున్న పదవిని సాధించుకోవడము, ఇటువంటి తెలివితేటలను ఇస్తాడు రాహువు. ముఖ్యంగా రాహు మహాదశ నడుస్తూ ఉన్నప్పుడు అందుకే సడన్గా పొలిటికల్ సక్సెస్ రావడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. అడ్డదారిలో వెళ్ళైనా సరే, దొంగదారిలో వెళ్ళైనా సరే అధికారం చేయించుకోవడము, ఇవన్నీ కూడా రాహు యొక్క చతురత. అలాగే వివాహాల విషయంలో కూడా కులాంతరము వివాహాలు, మతాంతర వివాహాలు ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రేరణ వల్ల జరిగేటువంటి అంశాలే ఇవి. అయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే రీసెర్చ్ రంగంలో రాణించడము అనేది రాహు యొక్క ప్రత్యేకత. రీసెర్చ్ మైండ్ని ఇస్తాడు, లోతుల్లోకి వెళ్ళి పరిశీలించడము, అన్వేషించడము, ఇటువంటి విషయాల్లో రాహు తనకు ప్రతిభని ఇస్తాడు కాబట్టి రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి రాహు యొక్క బలం చాలా బాగా తోడవుతుంది. అలాగే సిబిఐ, సిఏడి ఇటువంటి రంగాల్లో ఉన్నవారు కూడా రాహు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు ఆ డిపార్ట్మెంట్లో అటువంటి ఆఫీసర్స్. అలాగే స్పేస్ టెక్నాలజీ, ఏవియేషన్ రంగం అంటే ఫ్లైట్స్ వాటికి సంబంధించిన రంగంలో వృత్తి వ్యాపారాలు రాణించడానికి, పైలట్స్గా రాణించడానికి రాహు యొక్క బలం చాలా సహాయపడుతుంది. మంచి పైలట్గా పేరు తెచ్చుకోవడానికి రాహు యొక్క బలం అనేది తప్పనిసరిగా ఉండి ఉంటుంది వారి చార్ట్లో. ఇక ఇంజనీర్స్గా, డాక్టర్స్గా లేటెస్ట్ టెక్నాలజీలో, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మంచి నైపుణ్యం కనబరచడానికి రాహు యొక్క బలం చాలా చాలా అవసరం కూడా. అటువంటి రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారికి రాహు యొక్క పాత్ర మనం స్పష్టంగా గమనించవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, శాటిలైట్ టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి మొబైల్ టెక్నాలజీ కావచ్చు, లేటెస్ట్ మొబైల్ టెక్నాలజీ, ఇటువంటివన్నీ కూడా రాహు యొక్క అధీనంలో ఉంటాయి. అలాగే కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్, డాక్టర్స్, సర్జన్స్ వీరందరికీ కూడా రాహు యొక్క బలం అనేది ఉండి తీరుతుంది. ఇక రాహు యొక్క నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే రాహు పాడైనట్టయితే ఆకస్మిక ధన నష్టము, ఆకస్మికంగా వ్యాపార నష్టాలు, అలాగే మోసపోవడము బిజినెస్ పార్ట్నర్స్ చేతిలో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ చేతిలో కావచ్చు, మోసపోవడము, తీవ్రంగా పెద్ద మొత్తంలో ధనం అనేది నష్టపోవడము, లాటరీలు, స్పెక్యులేషన్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వీటి ద్వారా పెద్ద మొత్తంలో ధన నష్టము, ఇవన్నీ కూడా రాహు వల్ల కలిగేటువంటి నష్టాలు. అందుకే రాహు మహాదశ నడుస్తున్నప్పుడు లాటరీ, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇలాంటివి చేయడం ఎంతవరకు కలిసి వస్తుంది అని ముందు అనలైజ్ చేసుకుని అప్పుడే అందులోకి వెళ్ళడం అనేది చాలా మంచిది. అలాగే చంద్ర, బుధ ఇటువంటి ప్లానెట్స్తో రాహు సంబంధం ఉన్నప్పుడు సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. బుద్ధి మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మనసు మీద, బుద్ధి మీద ఎప్పుడైతే రాహు యొక్క ప్రభావం ఉంటుందో ఇటువంటి సూసైడల్ టెండెన్సీస్ కూడా ఇస్తూ ఉంటాడు. ఇదే రాహు చంద్రుడితో, బుధుడితో చాలా పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మంచి సైకియాట్రిస్ట్గా, సైకాలజిస్ట్గా పేరు తెచ్చుకుంటారు, మానసిక వైద్య నిపుణులుగా మంచి పేరు ప్రఖ్యాతను కూడా తెచ్చుకుంటారు. ఇక చేసిన తప్పుకి జైలు శిక్ష అనుభవించడము ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు రాహు కనుక పాడైనట్టయితే. పాలిటిక్స్లో ఉన్నవారికి ఉదాహరణకి సడన్గా పదవి నుంచి దిగిపోవలసి రావడము, పదవిచ్యుతి, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా రాహు పాడైతే వచ్చేటువంటి రిజల్ట్స్ ఇవి. ఈ విధంగా రాహువు యోగించడా లేదా ఎంత నెగిటివ్గా ఉన్నాడు అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. ముఖ్యంగా రాహు మహాదశ నడుస్తూ ఉన్నప్పుడు లేదా రాహు మహాదశ ఇంకా స్టార్ట్ అవ్వబోతోంది అని మనకి ముందుగానే తెలిసి కనుక ఉన్నట్టయితే. ఇక రాహు మహాదశ నడుస్తున్నప్పుడు ఎంత యోగించినా కానీ రెమెడీస్ చేసుకోవాలి, ఎందుకంటే రాహు ఎంత యోగాన్ని ఇచ్చినా ఎంతో కొంత సఫరింగ్ అనేది ఇస్తాడు, కొంత కష్టాలు నష్టాలు ఇస్తాడు.
ఎప్పుడు కూడా నైతిక విలువలను పాటించడము, నైతిక జీవనాన్ని సాగించడము, వీలైనంతగా డివైన్ లైఫ్ని లీడ్ చేయడము, తరచూ దేవాలయ సందర్శనానికి వెళ్ళొస్తూ ఉండడము, ముఖ్యంగా నాన్ వెజ్ మానేయడము, డ్రింకింగ్ స్మోకింగ్ చేయకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి రెమెడీస్గా చెప్పబడ్డాయి రాహుకి. ఇవి చేయడం వల్ల చాలా మటుకు నెగిటివిటీ అనేది తగ్గుతుంది, డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రాహు హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా రాహు యొక్క ఫలితాలని అంచనా వేయడం అనేది ఎంత ముఖ్యమో, రాహు మహాదశ నడుస్తున్నప్పుడు రాహు శుభ ఫలితాలను ఇస్తాడా లేదా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడా అని తెలుసుకుని జాగ్రత్త పడడం అనేది ఎంత అవసరమో అని చెప్పేటటువంటి ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.